फ्रेंड्स वीडियो सीपीआर डालेनका उन्ना तेलवनी रियल स्टोरी चेप्ता अट्लाने मन बाडीलो उ प्रति पार्टनु अम्मेस्ते एन्नी पैसलु वस्तायो चेप्ता इंका मन इंडियालो ओक एटीएम ला एलुकलु रात्रंता एंजॉय चेसी दावत चेसुकुनी तर्वात एमैंदि ఇవే కాదు ఇంకా మస్తు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా మొత్తం చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, మరి మన వీడియోను స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 1, మీ అందరికీ నార్మల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. హూ ఇస్ ద మోస్ట్ కిస్డ్ గర్ల్ ఇన్ ద వరల్డ్? అదే ఈ ప్రపంచంలోనే మస్తు ఎక్కువ మంది ముద్దు పెట్టుకున్న అమ్మాయి ఎవరు? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మీకు కూడా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనున్నది కదా. నిజానికి ఆ అమ్మాయి మనిషే కాదు, మెడికల్ ఫీల్డ్లో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ను కాపాడడానికి ట్రైనింగ్ ఇచ్చే సిపిఆర్ డాల్. అవును, ఈ బొమ్మనే. ఎందుకంటే ఈ సిపిఆర్ డమ్మీ అనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే 1980s ఫ్రాన్స్లో ఉన్న సెయింట్ రివర్లో ఒక 16 సంవత్సరాల ఏజ్ ఉన్న అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. బాడీ మీద ఎట్లాంటి దెబ్బలు గాయాలు లేవు, అంటే ఆమె కావాలనే సూసైడ్ చేసుకుందని అందరూ అనుకున్నారు. ఆ అమ్మాయి పేరు డీటెయిల్స్ కూడా ఎవరికీ తెలియదు, అందుకనే ఆమెను ఎవరైనా గుర్తుపడతారేమో అని అప్పట్లో ఉన్న పబ్లిక్ డిస్ప్లే మార్చురీలో ఆమె డెడ్ బాడీని పెట్టిరు. కానీ కొన్ని రోజులైనా కానీ ఆమెను ఇంకా ఎవరు కూడా గుర్తుపట్టలేదు, అందుకని అన్ఐడెంటిఫైడ్ బాడీ లెక్క మిగిలిపోయింది. తర్వాత ఆ అమ్మాయి బాడీని అటాప్సీ చేస్తున్న ప్యాథాలజిస్ట్కు ఆమె ఫేసు మస్తు బ్యూటిఫుల్గా అనిపించింది. చచ్చిపోయినాక కూడా స్మైల్తోని అందంగా ఉందని ఆమె ఫేస్ను వ్యాక్స్తోని మాస్క్ లాగా తయారు చేసిండు. దాన్ని డెత్ మాస్క్ అంటారు. తర్వాత కాలంలో ఆమె ఫేస్తో చేసిన మాస్కులు మార్కెట్లో మస్తు సేల్ అయినాయి. అప్పట్లో పర్షన్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో డెకొరేటింగ్ ఐటమ్ పీస్ లెక్క ఆ అమ్మాయి ఫేస్తో చేసిన మాస్క్ను వాళ్ళ ఇంట్లో గోడల మీద పెడుతుండే. ఇంతకు ఆ అన్నోన్ అమ్మాయికి సిపిఆర్ డాల్కు మధ్యలో ఉన్న సంబంధం ఏందనుకుంటున్నా? ఇప్పుడు 1950s వస్తే అప్పుడప్పుడే మెడికల్ స్టూడెంట్స్ సిపిఆర్ను ప్రాక్టీస్ చేస్తున్నారు. కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె మీద గుద్ది ఆగిపోయిన గుండెను మళ్ళా పనిచేసేటట్టు చేసుడు. స్టూడెంట్స్ వాళ్ళ మీద వాళ్ళే సిపిఆర్ను ప్రాక్టీస్ చేస్తే నొప్పైతుంటుంది. తెలివకు ఎవడన్నా కోదిన కొడుకు గుండె మీద గట్టిగా గుద్దిండంటే బొక్కలు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిపిఆర్ కమిటీ అస్మండ్ లేర్డల్ అనే టాయ్ మేకర్కు స్టూడెంట్స్ సిపిఆర్ను ప్రాక్టీస్ చేయనీకే ఒక మంచి గట్టిగా ఉండే ఒక బొమ్మను తయారు చేయమని చెప్పారు. 1960 టాయ్ మేకర్ లేర్డల్ ఒకసారి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి పోయినప్పుడు ఆడ వాళ్ళ ఇంట్లో గోడ మీద ఆ అమ్మాయి ఫేస్ మాస్క్ కనిపించింది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా అన్నవును డెడ్ బాడీ, ఆ అమ్మాయి ఫేస్ మాస్క్ కనిపించింది. ఆ ఫేస్ ఆయనకు మస్తు నచ్చింది, అందుకని ఆయన తయారు చేస్తున్న సిపిఆర్ డాల్కు సేమ్ టు సేమ్ అదే ఫేస్ను పెట్టిండు. దానికి రిససి యానీ అని పేరును కూడా పెట్టిండు, అందుకనే దీన్ని రిససి యానీ సిపిఆర్ యానీ అంటారు. లాస్ట్ 60 ఇయర్స్ నుంచి 300 మిలియన్ మంది సిపిఆర్ యానీ మీద సిపిఆర్ ఎట్లా చేయాలనో ప్రాక్టీస్ చేసిర్రు, అందుకనే దీన్ని మోస్ట్ కిస్డ్ గర్ల్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఈ బొమ్మ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందని మీకు ఇప్పటిదాకా తెలియదు కదా. ప్రజెంట్ ఇప్పటికీ కూడా మార్కెట్లో సేమ్ టు సేమ్ అదే ఫేస్ ఉన్న సిపిఆర్ యానీస్ను అమ్ముతున్నారు. అంటే 1960 తయారు చేసిన యానీస్ను ఇప్పటికీ కూడా సేమ్ దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇంకా మధ్యలో వేరేవి మస్తు రకాలు వచ్చినాయి, కానీ ఇప్పటికీ అది కూడా 1 ఆఫ్ ద అన్నట్టుగా అతను నడుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్ట్ను అస్సలు మిస్ కాకండి. 1984 ఏప్రిల్ 15 రోజు లండన్లో ఒక టీవీ షో జరుగుతుంది. ఆ షోలో గ్రేట్ కమెడియన్ మ్యూజిషియన్ అయిన థామస్ ఫ్రెడరిక్ కూపర్, అందరినను ప్రేమగా టామీ కూపర్ అని పిలుస్తుంటారు, ఆయన పర్ఫామ్ చేస్తుండు. అప్పట్లో ఈయన తోపు కమెడియన్. ఈయన పర్ఫార్మెన్స్ టీవీలో మొత్తం కూడా లైవ్ వస్తుంది. అప్పుడు ఆ లైవ్ షోని మొత్తం 12 మిలియన్స్ జనాలు చూస్తున్నారు. షో అంతా మంచిగానే అవుతుంది, టామీ కూపర్ అందరినీ నవ్విస్తున్నాడు, మధ్యలో మ్యాజిక్ చేసి వావ్ అనిపిస్తున్నాడు. ఇంకా పర్ఫార్మెన్స్ మొత్తం అయిపోయినాక టామీ కూపర్ అందరికీ థ్యాంక్ యూ చెప్పి లాస్ట్కు ఫన్నీ డ్యాన్స్ చేస్తున్నాడు. కింద పడిపోయి హార్ట్అటాక్ వచ్చినట్టు చేస్తున్నాడు. అందరూ దాన్ని చూసి నిజంగానే హార్ట్అటాక్ వచ్చినా కానీ ఇంతగానం న్యాచురల్గా పర్ఫార్మెన్స్ ఎవ్వరూ చేయరని నవ్వుకుంటా మంచిగా సపోర్ట్ కొడుతున్నారు. పర్ఫార్మెన్స్ అంతా అయిపోయింది, కానీ టామీ కూపర్ ఇంకా మీదికి లేస్తలేడు. కొంతమంది దగ్గరకు వచ్చి లేపనీకే ట్రై చేస్తే కూపర్ నిజంగానే హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయిండు. టీవీ చూస్తున్న అందరూ షాక్ అయ్యారు. ఇప్పటిదాకా ఫన్నీగా యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నాం, కానీ నిజంగానే హార్ట్అటాక్ వచ్చిందా అని బాగా ఫీల్ అయ్యారు పాపం. ఇదంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ అయింది. లండన్ మొత్తంలో 12 మిలియన్స్ జనాలు టామీ డెత్ను లైవ్లో చూసిర్రు, కానీ పాపం వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఫ్యాక్ట్ నంబర్ 3, ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కండ్లు జిగేలు అనే ఫ్యాక్ట్ గురించి చెప్తా. యాన్ యావరేజ్గా మనుషులు 1 నిమిషానికి 15 నుంచి 20 సార్లు కళ్ళార్తారు, అంటే 1 గంటకు 900 నుంచి 1200 సార్లు.
ఒకరోజు మొత్తంలో చూసుకుంటే 14,400 నుంచి 19,200 సార్లు. ఒకవేళ మనం కావాలనే కళ్ళార్పకుండా ఉండనీక ట్రై చేస్తే మహా అయితే 2-3 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండలేం. అప్పటికే కళ్ళల్లో తడి మొత్తం మారిపోయి రెడ్గా అయ్యి మండుతాయి. మనం ఐస్ ని బ్లింక్ చేయకుండా ఉండనీక ట్రై చేసినా గానీ ఆటోమేటిక్ అవి క్లోజ్ అవుతాయి. ఇప్పుడు మీకు కళ్ళార్పకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ సేపు ఉన్నారో చెప్తా. ఇంకా వరల్డ్ రికార్డ్స్ దగ్గరికి వస్తే 2012 లో ఆస్ట్రేలియాలో ఒక ఆయన కంటిన్యూగా 40:59 కళ్ళార్పకుండా ఉండి కొత్త వరల్డ్ రికార్డును క్రియేట్ చేసిండు. తర్వాత 2015 లో చైనాలో ఒక ఆయన 57:24 కళ్ళు బ్లింక్ చేయకుండా ఉండి రికార్డును బ్రేక్ చేసిండు. ఇంకా తర్వాత 2019 లో ఫిలిప్పీన్స్ లో ఒక ఆయన 1:17:03 కళ్ళార్పకుండా ఉండి ఇంతకు ముందున్న రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసిండు. ఇప్పుడు మనం లేటెస్ట్ అవుట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా 2021 జూలై 12 రోజు మన ఇండియా కేరళలో ఉండే ఆనంద్ హరిదాస్ అనే 39 ఏళ్ళ ఆయన కళ్ళార్పకుండా సక్సెస్ఫుల్గా 1:31 కంటిన్యూగా ఉన్నాడు. ఆనంద్ కొత్త రికార్డును క్రియేట్ చేసిండు. నిజంగానే మస్తు గ్రేట్ కదా. మరి ఈ వీడియో చూస్తున్న నువ్వు ఐజ్ను బ్లింక్ చేయకుండా ఎంతసేపు ఉండగలుగుతావో నిజాయితీగా నీ గుండెకాయమే చేసుకొని ఎంతసేపు ఉండగలుగుతున్నావు అనుకుంటున్నావో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువసేపు ఉంటారో చూద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 4. దోస్తులు, ఇప్పుడు మీకు ఒక ఓల్డ్ ఫోటోను చూపిస్తా, అది ఏ ప్లేసో గెస్ చేయనికే ట్రై చేయండి. ఆ ఫోటో ఇదే. మీకు ఒక హింట్ కూడా ఇస్తా, ఇప్పుడు ఈ ప్లేస్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. అదేదో గుర్తుకొచ్చిందా? సరే, లేకపోతే నేనే చెప్తా, కానీ అది నయాగరా ఫాల్స్. మనకు తెలిసిన నయాగరా ఫాల్స్ ఎప్పుడు నీళ్లతోనే నిండుగా ఉంటుంది, కానీ ఈ ఫోటోల ఖాళీగా ఎందుకుందని అనుకుంటురా? ఇంత పెద్ద జలపాతం అయినా కానీ హిస్టరీలో ఇప్పటికీ 2 సార్లు ఎండిపోయింది. ఎప్పుడు, ఎట్లా, ఎందుకు అనేది ఇప్పుడు మీకు చెప్తా. ఫస్ట్ టైం ఎప్పుడు ఎండిపోయిందంటే, ఇప్పటికీ కరెక్ట్గా 175 సంవత్సరాల కిందట 1848 సంవత్సరం మార్చి 29 ప్రకృతి కారణంగా ఎండిపోయింది. ఎట్లా అంటే, అసలు నయాగరా ఫాల్స్ పుట్టిందే ఐస్ గ్లేషియర్స్ కరిగి లేక్ ఎరి లేక్ ఓంటారియో నుంచి వచ్చిన నీళ్లతోని. 1948 వెదర్ల టెంపరేచర్ మొత్తం -డిగ్రీస్లకు పడిపోయి లేక్ ఎరి మొత్తం గడ్డగట్టింది. అందుకని వాటర్ ఫ్లో మొత్తం ఆగిపోయి నయాగరా ఫాల్స్ ఎండిపోయింది. రెండోసారి 1969 కావాలనే మనుషులే నయాగరా ఫాల్స్ను ఆపేసిరు. అంటే మనుషుల వల్ల నయాగరా ఫాల్స్ ఎండిపోయింది. ఎందుకంటే నయాగరా ఫాల్స్ మీద కొంచెం స్టడీ చేయనికే, అట్లనే ఆ వాటర్ఫాల్ కింద మొత్తం రాళ్లతోని నిండిపోయింది. అవిటిని మొత్తం క్లియర్ చేయనికే 1969 జూన్ 12 నుంచి నవంబర్ 25 దాకా మొత్తం 167 రోజులు నయాగరా ఫాల్స్ ఎండిపోయింది. ఇంతకు అంత పెద్ద జలపాతాన్ని ఎట్లా ఆపిరంటే, 1200 ట్రక్కులతోని 28,000 టన్నుల రాళ్లను నయాగరా ఫాల్స్కు వచ్చే నీళ్లకు అడ్డంగా పోసిరు. ఆ వచ్చే నీళ్లను మొత్తం హార్షూ ఫాల్స్ దిక్కు డైవర్ట్ చేసిరు. ఇప్పుడు మీ అందరికీ తెలిసింది కదా నయాగరా ఫాల్స్ ఎండిపోనికే రీజన్స్ ఏంటియో అని. ఫ్యాక్ట్ నంబర్ 5. ఈ ఫ్యాక్ట్ నాకు మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మంచిగా నుండి, రీసెంట్ టైంలో ఐఫోన్ కొనాలంటే కిడ్నీ అమ్ముకోవాలి అనే మీమ్స్ను మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అవి జోక్స్ కాదు, నిజంగానే కొంతమంది కిడ్నీ అమ్ముకొని ఐఫోన్ కొన్న సంఘటనలు నిజంగానే జరిగినాయి. కిడ్నీ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి? 1-2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అనుకోండి. ఒక సింగిల్ కిడ్నీ అమ్మితేనే 2 లక్షలు వస్తాయి. మరి మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ను అమ్మేస్తే ఇంకెన్ని పైసలు వస్తాయి? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. ఇప్పుడు మీకు యాక్టివ్గా హెల్తీగా ఉన్న ఒక హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ను రండి బాబు రండి తాజా తాజా అవయవాలు అని అమ్మేస్తే ఎన్ని పైసలు వస్తాయో క్లియర్గా చెప్తా. కొన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ రేట్ చెప్తా, రాసుకోండి. సింగిల్ కిడ్నీ $2 లక్షల, లివర్ ఏమో $150,000, లంగ్స్ ఊపిరితిత్తులేమో $270,000, సింగిల్ కార్నియా $20,000, స్కిన్ చర్మమేమో $30,000, క్యారెట్ అదే $75,000, బోన్ మ్యారో 1 గ్రాముకు $23,000, ఇంకా మెయిన్గా మన కాయ అదే గుండెకాయ సింపుల్గా $10 లక్షల వేసుకోండి. ఇంకా బాడీలో ఉండే బ్లడ్ బోన్స్ మిగిలిన ఆర్గన్స్ అన్నీ కలిపితే మొత్తం $45 మిలియన్ వర్త్ ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు కొంచెం అటు ఇటుగా 370 కోట్లు. అంటే మనందరం ఇప్పుడు మిలియనీర్స్ అన్నమాట. ఇంత కాస్ట్లీగా ఉన్న మన బాడీని క్వార్టర్లు సిగరెట్లు తాగి ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇంకా మీ ఇష్టం. ఫ్యాక్ట్ నంబర్ 6. ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీకున్న పెద్ద డ్రీమ్ ఏంది? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా. సరే, కానీ ఇప్పుడు మీకు జపాన్లో ఉండే టోకో అనేట ఆయన లైఫ్ లాంగ్ డ్రీమ్ గురించి చెప్తా. ఇప్పుడు మీరు చూస్తున్న కుక్క మస్తు క్యూట్గా అందంగా ఉంది కదా. టోకో కానీ డ్రీమ్ ఈ కుక్కను పెంచుకున్నాడు కాదు, ఈ కుక్క లెక్క మారిపోడు. అసలు ఇప్పుడు మీరు చూస్తుంది ఈ కుక్కనే కాదు, టోకో గాడే దాని లోపలున్నాడు.
రియలిస్టిక్గా కనిపించనీకే జెప్పెట్ అనే ఏజెన్సీతోని మాట్లాడి 2 మిలియన్ యెన్స్ ఖర్చు పెట్టి మన ఇండియన్ కరెన్సీలో 12 లక్షలు పెట్టి ఈ రియలిస్టిక్ కుక్క కాస్ట్యూమ్ను తయారు చేపించిండు. దానికోసం ఆయన జాబ్ను కూడా వదిలేసిండు. ఈ కుక్క డ్రెస్ను తయారు చేయడానికి మొత్తం 40 రోజుల టైం పట్టింది. అసలు ఈ కుక్క లెక్క మారాలని టోకోగానికి ఎందుకు అనిపించిందంటే మనోనికి భూమి మీద 4 కాళ్ళతో నడిచే జంతువులు అంటే మస్తు ఇష్టం. అందుకని ఏదో ఒక జంతువు లెక్క మారిపోదామని అనుకున్నాడు. టోకోగానికి కోలీ అనే డాగ్ బ్రీడ్ అంటే మస్తు ఇష్టం. అట్లనే సైజు కూడా కరెక్ట్గా సరిపోతుందని కుక్క లెక్క మారిపోదామని ఫిక్స్ అయ్యాడు. సడన్గా ఎవరన్నా చూస్తే నిజంగానే కుక్కనే అనుకుంటారు కదా. కానీ నాకు ఒక డౌటు, ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు సుస్సు వస్తే ఏం చేస్తాడు? లేస్తాడా లేకపోతే కాలు లేపుతాడా? ఫ్యాక్ట్ నంబర్ 7, ఎలుకలే కదా అని అనుకుంటే ఎంత పని చేసినాయి. ఈ ఫ్యాక్ట్ ఇన్నాక ఎలుకల మీద గౌరవం పెరుగుతుంది, అట్లనే భయం కూడా వస్తుంది. అవి ఉన్న జాగాలా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన కూడా వస్తుంది. ఇంత చిన్నగున్న ఎలుకలు అంత పెద్ద పని ఏం చేసినాయి అంటే, మన పర్సుల నుంచి 10 రూపాయల నోటుని ఎలుకలు ఎత్తుకోతే లబోదీబమని మొత్తుకొని ఇల్లంతా ఆగమాగం చేస్తుంటాం. మరి అట్లాంటిది ఒక ఎలుకల ఫ్యామిలీ 2018లో అస్సాం స్టేట్లో ఉన్న టిన్సుకియా జిల్లాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ లోపలికి జరిగినాయి. ఇంతకు అసలు మ్యాటర్ ఏంటంటే, 2018 జూన్లో టిన్సుకియా డిస్టిక్లో ఉన్న ఒక SBI ఏటీఎం టెక్నికల్ ఇష్యూతోని ఒక 10-12 రోజులు అవుట్ ఆఫ్ సర్వీస్ అయింది. అందుకని దానికి తాళం వేసిర్రు. 12 రోజుల తర్వాత ఏటీఎం మెయింటెనెన్స్ స్టాఫ్ వచ్చి ఏటీఎం డోర్ లాక్ తీసి షెటర్ ఓపెన్ చేసి లోపల జరిగిన దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే నోట్ల కట్టలు మొత్తం తుక్కు తుక్కు అయిపోయినాయి. మొత్తం 500 2000 నోట్లే. కడక్ కడక్ నోట్లన్నీ కంపు కంపు అయిపోయినాయి. 2-3 ఎలుకలు నోట్లను తిని తిని ఆడనే చచ్చిపోయినాయి. మొత్తం అప్పుడు ఆ ఏటీఎంలో 29 లక్షలున్నాయి. ఒకటి కాదు రెండు కాదు 12,38,000ను ఎలుకలు కొరికేసినాయి. 17 లక్షలు సేఫ్గానే ఉన్నాయి. కానీ ఇంకొక 10 రోజుల టైం ఇస్తే అవిటిని కూడా ఖాళీ చేస్తుండే. సో అందుకని మీరు కూడా మీ పైసలను భద్రంగా పెట్టుకుంటే మంచిది. బీవేర్ ఆఫ్ డాగ్స్ కాదు, బీవేర్ ఆఫ్ ర్యాట్స్ కూడా. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నా. కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే మరి ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ.